బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క బైక్ ర్యాలీకి వచ్చిన ఈ నియోజకవర్గం కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన భోజన అన్నలకు తమ్ములందరికీ నమస్కారం. మరి ఈనాడు దీని ఉద్దేశం ప్రధానంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో మరి అగ్రవర్ణాలే ఆధిపత్యం చెలాయిస్తుంది కనుక అగ్రవర్ణాల చేతుల నుంచి బహుజనులకు రాజ్యాధికారం రావాలన్న ఒక ఆలోచనతోనే మరి మేము గతం నుంచి కూడా ఇక్కడున్న బీసీ సంఘ మిత్రులందరినీ కలుపుకొని నీలేశ్వరన్న కావచ్చు, రాధాకిషన్ రావు కావచ్చు, మరి ఏదైతే కలలచ్చన కావచ్చు, మిగతా వాళ్ళందరినీ కలుపుకొని కూడా గతంలో బీసీ పాదయాత్ర చేసినాం. అప్పుడు కూడా ప్రజలు మరి బ్రహ్మరథం పట్టిరు, ఓట్లు మనయే సీట్లు మనయే నిదానంతో మనం ముందుకోవాలనే ఆలోచనతోనే ఈనాడు ఉన్నాం. రాజకీయ పార్టీలు బీసీలకు టికెట్లు ఇస్తాయని ఆశించినాం, కానీ రాజకీయ పార్టీలు బీసీలను మరి ఓటు బ్యాంకేనే చూస్తున్నాయి తప్ప వాస్తవంగా మన ఓట్లు వేయించుకొని మళ్లీ కూడా మనల్ని బానిసలుగా చేయాలనే ఒక ఆలోచనతోనే ఈ అగ్రవర్ణాలు ఉన్నాయి. అదే విధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా, టీఆర్ఎస్ పార్టీ మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలి, మన నీళ్లు మన నిధులు దోసుకపోతాను, మన ఉద్యోగాలు దోసుకపోతాను, మన ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతుండ్రు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని మరి పుట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కానీ ఉద్యమ ప్రస్థానంలో మీరు చూసారు అనేక మంది విద్యార్థులు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ లాస్ట్కు పోలీసు వాళ్ళు కూడా కానిస్టేబుల్ కిష్టయ్య, ఆంధ్ర పాలనలో పోలీసు వాళ్ళు కానీ ప్రజలకు విలువలు లేకుండా పోతున్నాయి, నా చావుతున్నాను కానీ మీరు అందరు ఏకంగా ఉన్న ఒక ఆలోచనతోని మరి తనకు తను కాల్చుకొని చనిపోయిండు. వచ్చిన తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసినాం. మేము ఆనాడు మరి బీసీలకు టికెట్లు ఇవ్వాలని అడిగినాం, ఈ పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ ఎవరు ఇవ్వలేదు. కానీ ఈ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలి, ఓటే ఒక ఆయుధం అనే ఒక ఆలోచనతోని తెలంగాణ ఉద్యమంలో పల్లె పల్లె గల్లి గల్లి ఏ విధంగా అయితే రాష్ట్ర సాధనలో అడుగులో అడిగేస్తూ భాగస్వాములు అయినరో ఇలా బీసీ ఉద్యమం కోసం కూడా ప్రతి పల్లె నుంచి ప్రతి గల్లి నుంచి మేము సైతం బీసీ ఉద్యమంలో భాగస్వాములం అవుతాం, మేము సైతం బడుగు బలహీన వర్గాల ఉద్యమంలో భాగస్వాములం అవుతాం అని మరి చాలా మంది కూడా ఇక్కడికి వచ్చిండ్రు. ఇవాళ రాజకీయ పార్టీలకు నేను హెచ్చరిక చేస్తున్నా, నేను ఈనాడు మరి ఇండిపెండెంట్ గా కానీ బహుజన వ్యక్తిగా మరి నేను పోటీలో ఉంటున్నా, వీళ్ళందరూ ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారు. ఏది ఏమైనా మరి టీఆర్ఎస్ పార్టీలో పదవులు ఇచ్చిన వాళ్ళు ఈ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేయకుండా కేవలం లంచాలకే పరిమితమై కేవలం మరి భూకబ్జాలకే పరిమితమైన ఈ ప్రాంత దివాకరరావు గారు, ముఖ్యంగా ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు కూడా మరి ఏదైతే రాజీవ్ నగర్ లో కూలగొట్టినప్పుడు వీళ్ళు ఎవరింట్ల వాళ్ళు వండుకున్నారు పేద ప్రజలు కూలగొడితే మరి నేను పట్టాలు ఇచ్చినా అని చెప్తాను ప్రేమ్ సాగర్ రావు గారు, నీకు దమ్ముంటే ఒక్కరోజన్నా వాళ్ళ కోసం నువ్వు ధర్నా చేసినవా, మరి ఎందుకు ధర్నా చేయలేదని నేను అతను కూడా అడుగుతున్నా. మరి ఇలా టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మిమ్మల్ని ఓడగొడతాం, బడుగు బలహీన వర్గాలు మమ్మల్ని ఖచ్చితంగా గెలిపించుకుంటారని మీకు అందరికి తెలియజేస్తున్నాం. బీసీలారా బహుజనులారా ఒక్కసారి ఆలోచించండి, మీ బిడ్డగా మీ కొడుకుగా మీ తమ్ముడుగా నేను మీ ముందుకు వస్తున్నా, నన్ను ఆశీర్వదించండి. భవిష్యత్తులో మీరేమైతే ఈ మంచిర్యాలకు కావాలనుకుంటారో ఆ సమస్యలు అన్నిటి కూడా నేను పరిష్కరిస్తా. మరి చాలా సమస్యలు ఉన్నాయి, ఇవాళ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, పీజీ కాలేజ్ కావచ్చు, ఈ ప్రాంతంలో గ్రౌండ్స్ కావచ్చు, మరి ఇంకా చాలా కూడా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ సమస్యల పరిష్కారం నేను ఖచ్చితంగా కృషి చేస్తా. 15 సంవత్సరాల్లో అభివృద్ధి అని దివాకర్ రావు గారు, 5 సంవత్సరాలు నాకు అవకాశం ఇవ్వండి, ఈ సమస్యలు అన్నిటి కూడా నేను పరిష్కరిస్తా. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో, గోదావరి తలాబ్కు గోదావరి ఉన్నదో, ఏ ఒక్క దండపల్లి కానీ లక్ష్మీపేట కానీ ఆజుకూరు కానీ ఏ ఒక్కరు కూడా ఇలా గోదావరి నీళ్ళు తాగే పరిస్థితి లేదు. నేను గెలిచిన 6 నెలల్లో ప్రతి ఇంటికి గోదావరి నీళ్ళు వచ్చే విధంగా నేను కృషి చేస్తా. ఈ సమస్యలన్నిటికీ మరి నేను ఖచ్చితంగా కృషి చేస్తానని తెలియజేస్తూ భవిష్యత్తులో మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆదరించండి, నా ఓట్లేసి గెలిపించవలసిందిగా ఈ బహుజన ప్రజానీకానందరికీ నేను తెలియజేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. జై బీసీ, జై బహుజన్.